అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత వారం రోజుల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు సంబంధించి డిఎస్సి పోస్టులను కేవలం 6,000 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడిచిన 6 రోజులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అమ్జద్ బాషా డిప్యూటీ సీఎం గారు, అంబటి రాంబాబు గారు, ఇలా అందరూ మినిస్టర్ల ఇండ్లు ముట్టడించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇండ్లు ముట్టడించాం. అతను ఎన్ఎస్యుఐకి, యువజన కాంగ్రెస్కి, కాంగ్రెస్ పార్టీకి భయపడి ముందుగానే పోలీసులతో, సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి పోలీసులను ఇంటికి కాపలగా పెట్టుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత దుర్దినాలు వచ్చినాయో ఆలోచించండి. ఒక మినిస్టరు సామాన్యమైనటువంటి విద్యార్థి నాయకులను కలవడానికి భయపడి మా యొక్క ఉద్యమాన్ని ఆపడం కోసం పోలీసులతో తోపులాడించి, బట్టలు చించి, దుర్భాషలాడి మమ్మల్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం. ఖబర్దార్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీ మినిస్టర్లు, అలాగే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఈ రాష్ట్రంలోని విద్యార్థులను కానీ, యువకులను కానీ, కార్మికులను కానీ, కర్షకులను కానీ, అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నటువంటి మీకు హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా, విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యుఐగా, యువజన కాంగ్రెస్గా, ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. ఎలాంటి ఉద్యోగం లేదు. కేవలం 5,000 రూపాయలతో 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి భద్రత లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎస్సీలపైన దాడులు, ఎస్సీ విద్యార్థులపైన దాడులు. చైతన్య కాలేజు, నారాయణ కాలేజ్ లాంటి కాలేజీల్లో ఆత్మహత్యలకు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కార్పొరేట్ సెక్టార్లను కూడా మీరు మార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, 30,000 పోస్టులతో డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ఏదైతే చెప్పి ఉన్నావో నీ నాటకాలను పక్కన పెట్టి జాబులను రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. లేని పక్షంలో వచ్చే 24 ఎలక్షన్లలో మిమ్మల్ని, మీ కుర్చీకున్నటువంటి 4 కాళ్ళను బయటకు పెరికి, మిమ్మల్ని కుర్చీని దించి బయటకు పంపించేంత వరకు కూడా ఎన్ఎస్యుఐగా, కాంగ్రెస్ పార్టీగా, మా శర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షుల వారి నాయకత్వంలో మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం, మీ ప్యాలెస్ యొక్క పునాదులను కదిలిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మంత్రి ఇండ్ల ముట్టడిలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ గారు డోన్కు విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా డోన్లో ఉన్నటువంటి, డోన్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బుగ్గన ఇంటిని ముట్టడం జరిగింది. అయితే వాళ్ళు ముందుగానే భయపడి మా రాష్ట్ర నాయకుడు వస్తున్నాడని చెప్పి ముందుగానే అక్కడికి పెద్ద బలగాలను తెచ్చుకొని అక్కడ మమ్మల్ని మినిస్టర్ కానీ కలుసుకోకుండా చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం ఒకటే, 6,000 పోస్టులు కాదయ్యా, దగా డిఎస్సి కాదు, అప్పట్లో మీ తండ్రి చేసినటువంటి మెగా డిఎస్సిని ఈరోజు మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి 25,000 నుంచి 30,000 పోస్టులను వెంటనే విడుదల చేయాలా. లేని పక్షంలో రాబోయే కాలంలో మా ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగమధున్న యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో మీ ఇంటిని ముట్టడిస్తాం, ఇంకా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు కూడా ఎవరిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలుపుకొని, యువకులు, యువకుల యువజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున మీరు ఎలక్షన్లలో ఎలా పోటీ చేస్తారో కూడా చూసి మీరు గద్దె దిగేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.